ఇప్పుడు ఒక మాట
ఇందాక మాట కరెక్ట్ కాదు ఈ మాట మాత్రమే కరెక్ట్ అని చెప్దాం పద 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 బయట వర్షం వల్ల చలిగా ఉంది కదూ అందుకని చోట్లు పట్టినట్టున్నాయి పడుకో నాకు నిద్ర రావడం లేదు అలాంటి ఐడియాలు ఏం పెట్టుకోకు నాకు అసలే నిద్ర ముంచుకొచ్చేస్తుంది నేను పడుకోవాలి ఈ జన్మలో మీరు నాకు అర్థం కారు ఆయన డబ్బుకి ఆస్తులకి వారసుడు కావాలి ఇదే తప్పకుండా తప్పదు ఇప్పుడు చెప్పు ఈ ఉద్యోగం వదులుకోమంటావా అంత డబ్బు వద్దని తోసేయమంటావా నా భార్యగా నీ సలహా ఏమిటి అంటే మీకు డబ్బు ముఖ్యం కానీ భార్య ముఖ్యం కాదు అంతేనా అదే తప్పు తాళి కట్టిన భార్య ఎదురుగా ఉండగా మరో ఆడదాని మెళ్ళు తాళి కట్టేంత దుర్మార్గుడి కాదు నీ దారి నీకు చూపించాలని విడాకుల కాగితాలు తీసుకుని సంతకాల కోసం మీ ఊరు వద్దామనుకున్నాను కానీ నువ్వే వచ్చేశావు అవును నీ బేరం చెప్పు నేను డబ్బు కోసం ఒళ్ళమ్మకి నేర్పించాను కాదు మీ డబ్బు కోసం మీ హోదా కోసం నేను ఇక్కడికి రాలేదు మీరు వేసిన మూడు ముళ్ళ మీద గౌరవంతో ఇక్కడికి వచ్చాను వచ్చిన దానివి వచ్చినట్లే వెళ్తే భర్తని గౌరవించిన దాని అవుతావు వెళ్తాను నేరుగా మీ పై అధికారుల దాకా వెళ్తాను నాకు జరిగిన అన్యాయానికి మీకు వేసే శిక్ష ఏమిటో అడగడానికి కోర్టు దాకా వెళ్తాను మోసపోయిన ఆడదానిగా మిమ్మల్ని కటకటాల వెనక చూసేదాకా నాకు విశ్రాంతి లేదు జయంతి సార్ సారీ ఆవేశంలో ఏదో అన్నాను జరిగిందంతా మర్చిపోయి హాయిగా విశ్రాంతి తీసుకో నీ సాయంత్రం రోజు మాట్లాడతాను ఏంటి జయంతి మాట్లాడా ఈ సంతోష సమయంలో నాకు మాటలు రావట్లేదండి నిజంగా నిజమండి ఇలాగే సంతోషంగా నవ్వుతూ ఆనందంగా మీరు పక్కనుండగానే చచ్చిపోతే ఎంత బాగుండో అనిపిస్తుంది కడుపుతో ఉన్న భార్య కోరికను భర్త కాదనకూడదంటారు